ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది ఇదివరకు పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన విధంగానే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్సీపీ తిరిగిలేని విజయాలను సొంతం చేసుకుంటోంది అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏమాత్రం వేయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడి అవుతోంది అయినప్పటికీ వైసీపీ సత్తా ఏమాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి అలాగే తెలుగుదేశం పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయిందనే విషయం కూడా ఇక్కడ నిరూపితమైంది గ్రామస్థాయిలో ఓటు బ్యాంకు ఏమాత్రం బలంగా లేదని స్పష్టమైంది సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కావలసినంత సమయం ఉంది ఈలోగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపైన టీడీపీ పెద్దగా దృష్టి సారించినట్లే కనిపిస్తోంది రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై తప్ప మరెందులోనూ ఆశించిన స్థాయిలో స్పందించట్లేదు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను తాము బహిష్కరించామని అందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదలుకొని జిల్లా స్థాయి నాయకుల వరకు ఇదే రకమైన స్పందన కనిపిస్తోంది ఎన్నికలను బహిష్కరించడం వల్లే ప్రజలు అధికార పార్టీకి ఓటు వేశారని చెబుతున్నారు నిజానికి వైసీపీ వైపు జనం లేరని తమకు తాము చెప్పుకుంటున్నారు తాము పోటీ చేస్తుంటే ఫలితాలు మరోలా ఉండేవని సమర్థించుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే కారణంతోనే ఎన్నికలను బహిష్కరించామని స్పష్టం చేస్తున్నారు ఇప్పటిదాకా అంత బాగానే ఉన్నప్పటికీ ఓట్ల శాతం వద్దే తేడా కొడుతోంది తెలుగుదేశం ఎన్నికలను బహిష్కరిస్తే ఆ పార్టీకి ఉన్న ఓట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న తలెత్తుతోంది టీడీపీకి మద్దతుదారులు సానుభూతి పరులు అభిమానులు కార్యకర్తలు దశాబ్దాల కాలం పాటు ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తోన్న కుటుంబాలు తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదు అలాంటప్పుడు పోలింగ్ శాతం తగ్గి ఉండాలి అలాగే ఓ ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ స్థానం పరిధిలో ఉండే మొత్తం ఓట్లు గెలిచిన వైసీపీ అభ్యర్థికి పడిన ఓట్ల మధ్య తేడా భారీగా ఉండాలి క్షేత్రస్థాయిలో అలా జరగలేదు ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీకే ఓటు వేసిందనేది ఇక్కడ స్పష్టమవుతోంది టీడీపీ నాయకుల అంచనాలు అభిప్రాయాలు వారు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతనం ఉండట్లేదు ఉదాహరణకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం పరిధిలోని టి సదుమూరు మండలంలో ఉన్న మొత్తం పన్నెండు వందల నలభై మూడు ఓట్లు అందులో వైఎస్ఆర్సిపి అభ్యర్థినికి పదకొండు వందల నలభై మూడు ఓట్లు పోలయ్యాయి అంటే తొంభై శాతానికి పైగా ఓట్లు పోలైనట్లే టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో ఆ పార్టీ అభిమానులు ఎవ్వరూ ఓట్లు వేయలేదని అనుకుంటే ఈ తేడా భారీగా ఉండాలి అలా జరగలేదు తొంభై శాతం ఓట్లు వైసీపీకే పడడంతో టీడీపీ ఓట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇదొక కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాని పరిస్థితి రాష్ట్ర ఇవే ఫలితాలు ప్రతిఫలించాయి అధికార పార్టీకి తొంభై శాతానికి పైగా ఓట్లు పడ్డాయి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఏమైందనే అనుమానం రావడం అత్యంత సహజం రెండు వేల పంతొమ్మిది నాటి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి పడిన ఓట్ల శాతం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే ఈ ఓట్ల శాతం చెక్కు చెదరకూడదు ఇంకా పెరగాలి అలా జరగలేదు తొంభై శాతానికి పైగా ఓట్లను వైసీపీ కొల్లగొట్టింది అంటే ఎన్నికలను బహిష్కరించినా సరే టీడీపీ ఓటు బ్యాంకు ఆ పార్టీ మద్దతుదారులు సానుభూతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధికార పార్టీకి జై కొట్టినట్లేనని స్పష్టమవుతోంది ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీని దిక్కుతోచని స్థితికి నెట్టేసినట్లయింది పార్టీ అగ్రనాయకత్వాన్ని అయోమయానికి గురిచేస్తోంది గందరగోళంలో పడేసింది దేశ రాజకీయాల్లో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నట్లుగా చెప్పుకుంటున్న చంద్రబాబు సారథ్యం వహిస్తోన్న టీడీపీకి భవిష్యత్ అగమ్య గోచరంగా మారినట్లయింది అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గాడిలో పడలేదనేది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి ఇదివరకు పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు అచ్చు గుద్దినట్లు జడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి ఈ పరిణామాల మధ్య పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి చంద్రబాబు నాయుడు గాని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గాని ఎలాంటి వ్యూహాలను రచిస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వరకు సమయం ఉంది ఓ పార్టీని చేయడానికి సరిపోయే సమయం ఇది ఈలోగా పార్టీ పునఃసమీక్షించుకుంటుందా లేక ఎప్పట్లాగే దిశానిర్దేశం లేకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియాను అడ్డుగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుందా అనేది చర్చనీయాంశమవుతోంది